హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో మంకీ గన్ ఏంటంటే అనుకుంటున్నారా? ఇది రైతులకి బాగా ఉపయోగపడుతుంది. రైతులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, జొన్న చేనులు ఇలాంటి పంటలు వేసినప్పుడు కోతులు బాగా వస్తాయి కాబట్టి వాటి నుంచి ఎలా మనం రక్షించుకోవాలో, అంటే మన పంటను ఎలా రక్షించుకోవాలో ఇవి ఈరోజు ఈ గన్నుతో చూద్దాం ఫ్రెండ్స్. ఈ గన్ను ఎలా తయారు చేసుకోవాలంటే, మన దగ్గర ఆల్మోస్ట్ పైపులు నీళ్ళ పైపులు ఉంటాయి కాబట్టి ఆ పైపులతోనే మనం గన్ ఎలా తయారు చేసుకోవాలి. ఈ గన్ ఎలా పేలుతుందంటే, ఆ గమ్ముకు అంటే పైపులకు వాడే గమ్ము ద్వారా కూడా ఈ పైపు సౌండ్ అంటే గన్ సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ సౌండ్ వల్ల కోతులు వచ్చే అవకాశం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్దాం ముందు మన వీడియోని అందరూ చూస్తున్నారు, అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకి గన్నుకు కావలసిన పైపులు అండి ఇవి. అంటే ఒక గన్ను లా ఉంటుంది, ఒక గన్ను సన్నగా ఉంటుంది. అంటే ఈ విధంగా పైపులు ఉన్నాయి మనకి. నాకు అందుబాటులో ఉన్న పైపులు ఇవ్వండి. మీకు లా ఉండాలంటే లావు పైపులు వాడండి, సన్నగా ఉండాలంటే సన్న పైపులు వాడండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ సన్నగా ఉండే పైపులు అంటే 2 అంగుళాలు 1.5 అలాంటి పైపులు వాడే ప్లాన్ ఫ్రెండ్స్. చూసారా, ఇది డమ్మీ అన్నమాట. అదేమో జాంట్రో, ఇది ఒక ఫీట్ ఉంటుంది ఫ్రెండ్స్ మధ్యలోది. ఇది ఎలా కలుపుకోవాలో, ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం గమ్ము పైపులకు వాడే గమ్ము చూద్దాం. గమ్ము ఈ జాయింటర్కి ఇలా రాసుకున్న తర్వాత ముందు ఆ పైపుని ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. గమ్ ఎందుకు వాడుతున్నామంటే, అంతా గ్యాస్ తయారయ్యే సౌండ్ వస్తుంది కాబట్టి పైపు పగిలే అవకాశం ఉంటుంది. మంచి పైపులు వాడండి ఫ్రెండ్స్ మీరు. అంటే నేను చూపించడం కోసం అనేసి ఇది కొద్దిగా పాత పైపులు, నా దగ్గర పైపులు ఉన్నాయి, ఆ పైపులే మీకు చూపించడం జరుగుతుంది. కొద్దిగా మంచి పైపులు వాడండి, మందం పైపులు. ఈ డమ్మీకి వెనకాల లైటర్, గ్యాస్కి వాడే లైటరు ఇవి వాడుతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిసారి మనం అగ్గిపుల్ల ఇలాంటివి యూజ్ చేయలేం కాబట్టి. దీనికి వెనకాల ముందు ఈ డమ్మీకి ఎంసీలు పెట్టండి ఫ్రెండ్స్. ఎంసీలు గట్టిగా పెట్టడం వల్ల అది కదిలే అవకాశం ఉండదు. అట్లా పెట్టిన తర్వాత గమ్ము కూడా దీనికి కూడా రాసి అలా డమ్మీ వేసేయాల. ఇలా డమ్మీ వేసిన తర్వాత ఇక అయిపోతుంది ఫ్రెండ్స్ గమ్. సింపుల్, వెరీ చాలా సింపుల్ అన్నమాట. ఇలా లైటరు, అలా లైటర్ గ్యాస్గా వాడే విధంగా వాడినట్టయితే ఆ లోపల గ్యాస్ తయారై ఆ పైపు సన్నగుంటం వల్ల ఆ ఎయిర్ అనేది సౌండ్ ద్వారా బయటకు వస్తుంది ఫ్రెండ్స్. అంతే గన్ అంటే ఎయిర్ గన్. ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది.